श्री नवीन कुमार जी हरियाणा में जाफरान का विकास कर रहे हैं। जनाब जावेद अहमद गनाई హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది యూట్యూబ్ చరిత్రలో ఇంతవరకు రిలీజ్ అవ్వడం అనేది జరగలేదు. మొట్టమొదటిసారిగా మన ఛానల్లోనే ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఈ బిజినెస్లో మీరు ఇంటి దగ్గర నుంచే 15 lakh rupees అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం 10x10 రూమ్లోనే ఈ బిజినెస్ని స్టార్ట్ అనేది చేయవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు పెట్టుబడి పెట్టిన 4 నెలల్లోనే ఈ 15 lakhs అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే 4 నెలల్లో 15 లక్షలతో పాటు 5 ఇయర్స్ తర్వాత ఈ ఇన్కమ్ అనేది సుమారుగా 50 lakhs rupees నుంచి 1 crore rupees వరకు కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ బిజినెస్కి సంబంధించి ట్రైనింగ్ కూడా కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీ ఇంట్లోనే చిన్న గదిలోనే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ట్రైనింగ్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుందా లేదా, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థమవుతుంది. మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు చేయబోయే బిజినెస్ వచ్చేసి లాల్ సోనా. ఇది 1 kg వచ్చేసి సుమారుగా 1.5 lakh నుంచి 8 lakh వరకు మార్కెట్ ధర అనేది ఉంది. జనరల్గా అయితే దీని యొక్క ప్రొడక్షన్ వచ్చేసి కేవలం కాశ్మీర్లోనే ప్రస్తుతం జరుగుతోంది. కానీ మన వీడియో వల్ల భారతదేశం మొత్తం ఎక్కడైనా స్టార్ట్ చేసి కేవలం 4 నెలల్లోనే మీరు 15 లక్షల రూపాయలు అనేది సంపాదించవచ్చు. సో లాల్ సోనా అంటే మీరు ఏదో అనుకోవద్దు, దీన్నే సఫ్రాన్ అని, జఫ్రాన్ అని, అలాగే కుంకుమ పువ్వు అని అంటారన్నమాట. కేవలం కాశ్మీర్లో మాత్రమే దొరికేటటువంటి ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు మన భారతదేశం అంతటా కూడా ఫార్మింగ్ చేసే విధంగా, అలాగే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో బెస్ట్ ఫార్మర్ అవార్డు వచ్చినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి 2 అన్నదమ్ములు ఈ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ సఫ్రాన్ని ఇండోర్లో అంటే మన ఇంటిలోనే ఏరోఫోమిక్ మెథడ్లో, అంటే మీకు బిఫోర్ వీడియోలు అంటే బంగాళాదుంపల్ని ఏరోఫోనిక్ మెథడ్లో ఏ విధంగా అయితే ఫార్మింగ్ చేస్తూ ఉన్నామో అదే విధంగా ఏరోఫోనిక్ మెథడ్లో మన ఇంట్లోనే 10x10 రూమ్లో ఈ సఫ్రాన్ని ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. సో ఈ విధంగా కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేటటువంటి మెథడ్లో మీరు కాశ్మీర్లో మాత్రమే దొరికేటటువంటి ఈ సఫ్రాన్ని భారతదేశంలో ఎక్కడైనా కూడా ఫార్మింగ్ అనేది చేయవచ్చు. మన ఇంట్లోనే చిన్న గదిలో 15x15 రూమ్లో మనం సఫ్రాన్ని కల్టివేషన్ చేస్తూ సుమారుగా 4 kgs నుంచి 5 kgs వరకు హార్వెస్టింగ్ అనేది చేయవచ్చు. వీటిల్ని చిన్న చిన్న వుడెన్ ట్రేలో కానీ లేదా ప్లాస్టిక్ ట్రేలో కానీ మనం కల్టివేషన్ అనేది చేయవచ్చు. ప్లాస్టిక్లో కంటే వుడెన్ ట్రేస్లో మనకి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుందన్నమాట. సో నేను చెప్పినటువంటి ఏరోఫోనిక్ మెథడ్లో మట్టి అనేది ఎక్కడా కనపడదు, గాలి ద్వారానే మనకి ఈ సఫ్రాన్ అనేది గ్రోత్ అవ్వడం జరుగుతుందన్నమాట. అంటే నేను చెప్పినటువంటి వాతావరణాన్ని ఆ ఫ్లవర్స్కి అందజేస్తూ మనం కల్టివేషన్ అనేది చేయాలి. సో ముఖ్యంగా మనము ఈ సఫ్రాన్ని కల్టివేషన్ చేయాలి అంటే మనకి విత్తనాలు అంటే సీడ్స్, అలాగే బల్బ్స్ అని కూడా అంటారన్నమాట. ఈ బల్బ్స్ని మీకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ అనేది చేస్తారు. అలాగే మీరు సఫ్రాన్ ప్రొడక్షన్ని చేయడానికి అవసరమైనటువంటి ల్యాబ్ సెటప్ కావచ్చు, అలాగే మెథడ్స్ కావచ్చు, అంతేకాకుండా సీడ్స్ అంటే బల్బ్స్ కావచ్చు, అన్నీ కూడా కంపెనీ వాళ్ళే మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ అనేది చేస్తారు. ఈ బిజినెస్లో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు, నెక్స్ట్ టైం నుంచి మీకు కావాల్సిన బల్బ్స్ అన్నీ కూడా
ఇందులో నుంచే మనకి దొరుకుతాయి అన్నమాట. ఇంకా ముఖ్యంగా కేసర్ యొక్క బెనిఫిట్స్ అనేది చూస్తే కేసర్ ద్వారా ఇప్పుడిప్పుడు రీసెర్చ్ అనేది జరుగుతోంది. క్యాన్సర్ ని నివారించడానికి యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఈ కేసర్ ని యూజ్ చేస్తారు. కాస్మెటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ అనేది చేస్తారు. అలాగే స్వీట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ అనేది చేస్తారు. అంటే ఫుడ్ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి చాలా ఐటమ్స్ లో ఈ కేసర్ ని యూజ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక ఈ కేసర్ ని ఎలా మార్కెటింగ్ చేయాలి అనే విషయానికి వస్తే లోకల్లో ఉన్నటువంటి ఆయుర్వేద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు అలాగే రీటైల్ షాప్స్, హోల్సేల్ షాప్స్, సూపర్ మార్కెట్స్ ఇటువంటి చోట్ల అన్నీ కూడా మన యొక్క ప్రోడక్ట్ క్వాలిటీని కస్టమర్స్ కి చూపించిన తర్వాత ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడో కాశ్మీర్లో పండేటటువంటి ఈ సఫ్రాన్కి మనం న్యాచురల్గా మన ఇంట్లోనే కల్టివేషన్ చేసే సఫ్రాన్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. మట్టిలో పెరిగేటటువంటి సఫ్రాన్ మీద డస్ట్ పడడం, ఇతర ఇతర కెమికల్స్ అనేది యూజ్ చేయడం వల్ల దాంట్లో పోషక విలువలు, విటమిన్స్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. కానీ ల్యాబ్లో మన ఇంట్లోనే మనము కల్టివేషన్ చేసేటటువంటి ఈ సఫ్రాన్లో విటమిన్స్ కావచ్చు. అలాగే మనము ఈ కల్టివేషన్ని కంప్లీట్గా ఆర్గానిక్ మెథడ్లో ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా మనము ఫార్మింగ్ అనేది చేస్తాం కాబట్టి దీంట్లో న్యాచురల్గా దొరికేటటువంటి సఫ్రాన్ కంటే ఎక్కువ పోషక విలువలు అనేది ఉన్నాయి. ఇది ల్యాబ్ టెస్ట్లో కూడా నిరూపించడం అనేది జరిగిందన్నమాట. సో ఈ విధంగా ల్యాబ్లో ప్యూర్గా ఆర్గానిక్ పద్ధతిలో మనం ప్రొడక్షన్ చేసినటువంటి సఫ్రాన్లో ఎక్కువ న్యూట్రిషన్స్ అనేది ఉంటాయన్నమాట. సో ల్యాబ్లో మనం ప్రొడక్షన్ చేసేటటువంటి సఫ్రాన్లో ఒక్క కొమ్మకే సుమారుగా 3 ఫ్లవర్స్ వరకు రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఎక్స్ట్రా ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. జనరల్గా మనకి ఈ సఫ్రాన్ అనేది ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే మొట్టమొదటగా మనం బల్బ్ని కల్టివేషన్ చేసిన తర్వాత మనం హార్వెస్టింగ్ అప్పుడు ఫ్లవర్తో పాటు మధ్యలో పుప్పిడి టైప్లో నిలువుగా పెరుగుతాయన్నమాట. రెడ్ కలర్లో ఉంటాయి. వీటిల్ని మనం సెఫ్రాన్ అని అంటాం. ఇందులో ఏ భాగము మనకు వేస్ట్ అనేది అవ్వదు. సో ఈ సెఫ్రాన్ ద్వారా అంటే రెడ్ కలర్గా ఉన్నటువంటి వీటి ద్వారా సుమారుగా మనము 5 లాక్స్ నుంచి 8 లాక్స్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే యెల్లో కలర్గా ఉంటుంది అనమాట, దీన్ని కేసర్ పట్టి అని అంటారు. దీని ద్వారా మనము పర్ కేజీకి సుమారుగా 20,000 నుంచి 30,000 వరకు ఎర్నింగ్ అనేది చేయవచ్చు. ఇవి ఎవరు పర్చేస్ చేస్తారు అనే విషయానికి వస్తే కాస్మెటిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేది పర్చేస్ చేస్తారు. అలాగే ఫ్లవర్స్ని కూడా మనము సేల్ అనేది చేయొచ్చు. ఇది కూడా పర్ కేజీ సుమారుగా 3,000 రూపీస్ వరకు ఉంటుంది. దీన్ని ఎవరు పర్చేస్ చేస్తారంటే ఫేస్ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి వాళ్ళు ఈ ఫ్లవర్స్ని కూడా పర్చేస్ చేస్తారు. అలాగే అగరబత్తీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు కూడా ఈ ఫ్లవర్స్ని పర్చేస్ చేస్తారు. ఈ విధంగా కేసర్ ఫార్మింగ్లో ఏది వేస్ట్ అనేది అవ్వదన్నమాట. ఫ్లవర్స్ కావచ్చు, అలాగే కేసర్ పట్టీ కావచ్చు, అలాగే సఫ్రాన్ కావచ్చు, ప్రతిదీ కూడా మనము సేల్ అనేది చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసర్ కల్టివేషన్లో మనం పెట్టుబడి ఒక్కసారి మాత్రమే పెట్టాలి. ఇక లైఫ్ టైం అనేది మనకి ఎర్నింగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం మొదటిసారిగా సీడ్స్ అంటే బల్బ్స్ని పర్చేస్ చేసుకుంటాం. నెక్స్ట్ టైం నుంచి మనం కల్టివేషన్ చేసేటటువంటి మొక్కల ద్వారానే మనం బల్బ్స్ అనేది స్టోరేజ్ అనేది చేసుకుంటాం. సో నెక్స్ట్ టైం వేసినప్పుడు మనం ప్రొడక్షన్కి అవసరమైనటువంటి బల్బ్స్ ద్వారానే, మన ఓన్ బల్బ్స్ ద్వారానే మనం ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. ఇప్పటి వరకు సఫ్రాన్ని కొండల్లోనే ప్రొడక్షన్ అనేది చేస్తున్నాం. కానీ ఇప్పుడు మీ స్టేట్లో, మీ జిల్లాలో, మీ ఇంట్లోనే ఈ సఫ్రాన్ని కేవలం 10x10 రూమ్లోనే ప్రొడక్షన్ అనేది చేస్తూ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి 5 లాక్స్ రూపీస్ నుంచి 8 లాక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు సఫ్రాన్కి సంబంధించినటువంటి ల్యాబ్ రెడీ చేసుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనే విషయానికి వస్తే స్మాల్ సైజులో 10x10 రూమ్లో మీరు స్టార్ట్ చేయాలంటే కేవలం ఒక 8 లాక్ రూపీస్ అనేది అవుతుందన్నమాట. అలా కాకుండా పెద్దదిగా ప్రొడక్షన్ ఎక్కువగా స్టార్ట్ చేయాలి అంటే సుమారుగా 18 లాక్స్ నుంచి 20 లాక్స్ వరకు అవుతుందన్నమాట. సో మీరు ఈ సఫ్రాన్కి సంబంధించినటువంటి ల్యాబ్ ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి సీడ్స్ అంటే బల్బ్స్ ఎక్కడ దొరుకుతాయి, మనం ఎలా కల్టివేషన్ చేయాలి, ఎలా ప్రొడక్షన్ చేయాలి, అలాగే హార్వెస్టింగ్ ఎప్పుడు చేయాలి, ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి అంటే ఏం చేయాలి అనేది ట్రైనింగ్ అనేది కంప్లీట్గా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ వచ్చేసి మీకు హర్యానాలో ఉందన్నమాట. సో ఈ ట్రైనింగ్ కాస్ట్ వచ్చేసి 20,000 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి అనుకుంటే హర్యానాకి వెళ్లాల్సి వస్తుంది. ఇది కంప్లీట్గా 1 డే ఆర్ 2 డేస్ ట్రైనింగ్ అనేది ఉంటుంది.
ఈ 20,000లో మీకు ట్రైనింగ్తో పాటు అకామిడేషన్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఫుడ్ కూడా కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ అనేది చేస్తారన్నమాట. సో మీరు ఎవరైనా కానీ ఈ సెఫ్రాన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్కి అటెండ్ అవ్వాలి అని అనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ వాట్సాప్ గ్రూప్లో లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు ట్రైనింగ్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో దానికి కంపెనీ వాళ్ళే వచ్చి ల్యాబ్ సెటప్ అనేది చేస్తారు, అలాగే 800 కేజెస్ నుంచి 1000 కేజెస్ విత్తనాలు అంటే సెఫ్రాన్ బల్బ్స్ని అనేది ప్రొవైడ్ చేస్తారు, రెగ్యులర్గా కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకసారి ప్రొడక్షన్ చేసిన తర్వాత మీరే బల్బ్లు అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో ఇలాగా 10x10 రూమ్లోనే మీరు డ్రై సెఫ్రాన్ని సుమారుగా 1 కేజీ నుంచి 3 కేజీస్ వరకు హార్వెస్టింగ్ అనేది చేయవచ్చు అన్నమాట. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ సెఫ్రాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి అనేది. సో కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్లో ఎక్కడ ఎక్కడ పర్చేస్ చేస్తారు, గవర్నమెంట్ మండీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కువ డిమాండ్ అనేది ఎక్కడ ఉంది అనేది కంప్లీట్గా మీకు చెప్తారు. సో యాక్చువల్గా సర్వే ప్రకారం ఏంటంటే సుమారుగా మనకు 100 టన్స్ మెటీరియల్ అనేది రిక్వైర్మెంట్ ఉంది, కానీ ప్రస్తుతం 5 టన్స్ ప్రొడక్షన్ మాత్రమే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎంత డిమాండ్ అనేది ఉందో ఒకసారి మీరే ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్కే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి బూస్ట్ అప్ అన్నమాట. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.